ఓకే, మొత్తానికి అయితే రాబోయే 2 రోజుల్లో గ్రూప్ 1 సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి. వీళ్ళు ఏమాత్రం తగ్గకుండా ఎగ్జామ్ రద్దు చేయాలి. జీవో నెంబర్ 29 ఏదైతుందో అది రద్దు చేసినాకనే పరీక్షలు నిర్వహించాలని అయితే వీళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాలు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మనతోటి ఇంకొంతమంది ఏదైతే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఉన్నారో వారితో మాట్లాడదాం. చెప్పండి అన్న, 2 రోజుల ఎగ్జామ్ ఉన్నది, ఇంకా కూడా మీరు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? గ్రూప్ 1లో జాబ్ అనేది చిన్నప్పటి కల. 3 ఏళ్ళ కింద వచ్చిన నోటిఫికేషన్, ఫస్ట్ లీకులు అన్నారు భరించినాం, తర్వాత బయోమెట్రిక్ అన్నారు భరించినాం, తర్వాత మళ్ళీ ఇప్పుడు 500 నెంబర్లు ఎక్కువైనాయి. 3 ఏళ్ళ నుంచి చదివిన తెలుగు అకాడమీ వారం క్రితం పనికి రాదంటే ఎల్లుండి ఎగ్జామ్ ఎట్లా రాయాలి? నేను 3 ఏళ్ళ నుంచి నేను అదే బుక్ పట్టుకున్నా, నేను అదే చదివినా, తర్వాత ఇప్పుడు వచ్చి తీసేసినాం తెలుగు అకాడమీ. తెలుగు అకాడమీ కాదు, వికీపీడియా చదవమంటున్నారు. వికీపీడియా ఎవడు పడితే అక్కడ రాస్తాడు. నేను ఇప్పుడు అది చదువుకొని పోవాలి సోమవారం రోజు? నేను రాయడం ఎందుకు ఇక ఎగ్జాము? అందులోకెళ్ళి అది అది కరెక్ట్ కాదన్నప్పుడు రేపు పొద్దున క్వశ్చన్ తప్పు ఉందంటే నేను తెలుగు అకాడమీ నుంచే కదా ప్రశ్నించేది. అది కాదు, G129 గురించి చిన్న పిల్ల అడిగినా తెలుస్తుంది అది రిజర్వేషన్ ఇష్యూ అని. దాన్ని రద్దు చేయాలని, రద్దు చేయాలని ఎప్పటి నుంచో చేస్తున్నా డిమాండ్. పోలీసులు అయితే కుక్కలను కొట్టినట్టు కొడుతున్నారు, మమ్మల్ని బయటికి రావద్దా, ప్రొటెస్ట్ చేయొద్దా. అమ్మాయిలను కూడా కొడుతున్నారు, అమ్మాయిలను కూడా కొడుతున్నారు. మీరు తీసుకొచ్చిన ప్రభుత్వమే నిరుద్యోగుల ప్రభుత్వం కదా, మీద ఎందుకు లాట్చార్జ్లు అవుతుంది? అదే అంటున్నా, కాంగ్రెస్ వాళ్ళు ప్రొటెస్ట్ చేసినప్పుడు లెక్కలేదు, ఇప్పుడు మేము ప్రొటెస్ట్ చేస్తే వచ్చింది. ఎలక్షన్ ముందుకు వాళ్ళు ప్రొటెస్ట్ చేసినప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు ఇక్కడ. ఎప్పుడు పోలీసు వాళ్ళు ఇట్లాంటి లాఠీ చార్జ్ చేయలే. కనీసం ఛాయ్ దానికి పోయినా ఎందుకు వచ్చినావు బాబు లోపల అని అంటున్నారు. ఇంత దారుణం ఏది? కట్టెలు అంత సైజ్ కట్టెలు తీసుకొస్తారా? టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మీరు ధర్నాలు రాస్తారోకాలు చేశారు, అట్లాంటి సందర్భంలో పోలీసు మీ మీద జులుం ప్రదర్శించారా మరి? మరి ఈ రేంజ్లో అయితే లేదు. ఆ కట్టె సైజ్ చూసిరా, అంత సైజ్ బర్రెలు కొట్టని కట్టె కట్టె తీసుకొని వచ్చాను. ఊర్లలో బర్రెలను కొట్టడానికే వాడతారు ఆ కట్టె. ఆ కట్టెలు తీసుకొచ్చి మమ్మల్ని కొడతారా? బయటికి రావద్దా, మేము ఇక చదువుకోవద్దా, ప్రొటెస్ట్ చేయొద్దా? అంటే దేశంలో ప్రొటెస్ట్ చేయడానికి రైట్ లేదా? అంటే మాట్లాడకూడదా? ప్రొటెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళని పక్కకు జరిపాము, శాంతియుతంగా మేము ధర్నా చేయకపోతే మమ్మల్ని అడగండి. జీవో నెంబర్ 29 ఏదైతున్నదో అది తీసుకొచ్చి 6 నెలల కాలం అవుతుంది, అప్పటి నుంచి చేయని ధర్నాలు ఈ 4 రోజులు ఎగ్జామ్ ఉండగా కావాలనే చేస్తున్నారు అంటున్నారు. ఎంతవరకు నిజం అంటారు? అది ఆల్రెడీ న్యాయస్థానంకి వెళ్ళినాం, న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని పోయినాం, అక్కడ కూడా మేనేజ్ చేశారు. మమ్మల్ని ఏం చేయమంటాం మళ్ళీ? మాకు న్యాయస్థానంలో న్యాయం జరగకపోతే రోడ్డు మీదకి వచ్చి కొట్లాడతాం, మాకు ఇదే తెలుసు. మాకు పోతే న్యాయస్థానం పోతాం, అక్కడ న్యాయం దొరకకపోతే మేము ఏం చేయాలి మరి? రోడ్డు మీదకి వచ్చినాం లాస్ట్ మినిట్ అని చెప్పి నిన్న డిస్మిస్ చేసిండు. ఎందుకు లాస్ట్ మినిట్ అయితే ఏముంది? న్యాయం మీదకే జడ్జికి ఏం సంబంధం? లాస్ట్ మినిట్ అయితే అన్ని ఏర్పాట్లు చేస్తే చేసుకొని మా అయితే పైసలు పోతాయి. 150 కోట్లు ముసిగి పెడుతున్నారు కదా, దీని ఎగ్జామ్ చేయడానికి ఏమైతే 5 కోట్లు పోతే పోకోకో ఏమైంది? మా అయితే ప్రతి ఒక్క విద్యార్థి మీద పైసలు ఏమని చెప్పు, అందరం కడతాం, ఏముంది? దీని పైసల గురించి చూసుకుంటేంది? ఈ ప్రొటెస్ట్ ఓ రేంజ్లో ఉంది కానీ ఒక లీడర్ రావట్లేదు అంతే. ప్రొటెస్ట్కి సంబంధించి ఆపోజిషన్ పార్టీస్ చాలామంది ఉన్నారు. ఆపోజిషన్ పార్టీస్ వాళ్ళు వచ్చి ఒక్కసారి సపోర్ట్ చేయమని చెప్పి మేము ఎంతరం ఎట్లా వస్తామో చూడమను. ఒక ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని పేడ్ ఆర్టిస్ట్గా డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారు, డబ్బులు ఇచ్చి ఇచ్చిస్తున్నారు అంటున్నారు. అపోజిషన్ వాళ్ళు పార్టీ వచ్చే 3 రోజులకెళ్ళి ఒక్క అపోజిషన్ పార్టీ కనబడ్డా? అన్ని ఘన అరెస్ట్ చేశారు, ఒక్క అపోజిషన్ లీడర్ కనబడ్డా? అమ్మాయిలు ఎప్పుడైనా బయటకు వచ్చిరా? వాళ్ళందాకు వాళ్ళు అమ్మాయిలు అంటే విలేజ్ నుంచి వచ్చే అమ్మాయిలు వేరే ఉంటారు, చదువుకొని వచ్చే వాళ్ళు అమ్మాయిలు వేరే ఉంటారు, అందరూ వేరే ఉంటారు. కనబడుతున్నారు కదా ఎవరు ఉద్యోగస్తులు, ఎవరు నిరుద్యోగులు, ఎవరు రాజకీయాన్ని వచ్చి సంబంధించిన వారు, ఎవరు పొలిటికల్ వాళ్ళు, అందరు చూస్తలేరా? ఒక మనిషిని చూసి వాడు ఏ పార్టీయో చెప్పొచ్చు. అట్లాంటిది ఏ అపోజిషన్ పార్టీ ఉందన్న? ఏం సంబంధం మాకు? మాకేం అవసరము? ఇందాక మొన్న కేటీఆర్ సార్ అశోక్ గారు వస్తారంటే చాలామంది ఆశపడ్డారు, వస్తాడేమో మా బాధ చెప్పుకుందామని. రాలేదు. ఈరోజు వండి రాజే వస్తాడనగానే రాత్రంతా నిద్ర లేదు, తిండి లేదు. 3 రోజులకెళ్ళి మాకు చదవద్దా, బుక్ తెరిస్తే పేపర్ తిరుగుతలేదు, బయట లాఠీ చార్జ్ జరుగుతాం. మంచి మా బుక్ ఎట్లా చదువుతామన్నా? బయట లాఠీ చార్జ్ జరుగుతుంది మా ఫ్రెండ్స్ మీద, బుక్ తీస్తే పేపర్ తిరుగుతలేదు, ఎట్లా చదువుతాం? ఎట్లా ఎల్లుండి రాస్తాం? ఏం చదువుతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చదువుతాం? తెలుగు అకాడమీ చదివిన 3 ఏళ్ళు, ఇప్పుడు పనికి రాదా అంటున్నాడు. ఇప్పుడు నేనేం చదవాలి మళ్ళీ? ఏ బుక్ చదవమంటారు చెప్పమని? మరి ఈ బుక్ చదవండి, ఈ 2 రోజుల్లో చదవండి అని పలానా బుక్ పేరు చెప్పమని అందరు 2 రోజులనే చదివేసి వస్తారు. అదే బుక్ చదివస్తారు, అప్పుడు వేయడం ఎగ్జామ్. 10 ఏళ్ళ కిందట స్వరాష్ట్రం కోసం నీళ్లు నిధులు నియామకాల గురించి ఉద్యమం చేశాం, అదే దాన్ని తలపించే విధంగా ఈరోజు నిరుద్యోగులు కూడా ఉద్యమం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికి కూడా దిగొస్తలేదు, ఎట్లా చూడొచ్చు అంటారు? ఇంకా వాళ్ళు దిగొచ్చే పరిస్థితుల్లో లేరు. ఇప్పటికైనా దిగి రాకపోతే దిగిపోతారు. ఇక ఇంకేం చేస్తారు? నిధులు నియామకాలని తెలంగాణ తెచ్చుకున్నాం, ఇప్పటికీ నియామకాల కోసం తలలాడుతూనే ఉన్నాం. ఇంకేం దాకా ఇంకేం మారింది? వాళ్ళు వచ్చారు ఏదో ఫటాఫట మేము జాబులు ఇచ్చేస్తే మేము అపోజిషన్ పార్టీ చేయలేదు కదా, మేము చేసినామని అనుకుంటున్నారు. కానీ మహారాజా అనేటోడు ప్రజలు ఏం కోరుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి, వాళ్ళకి ఏం కావాలో కూడా తెలుసుకోవాలి. ఒక మెట్టు దిగితే పైకి ఎదుగుతాడు. పవన్ కళ్యాణ్ ఒక మెట్టు దిగిండు, ఎక్కడికి ఎదిగిండు? ఒక మెట్టు దిగితే ఏమైంది? ఒక ప్రభుత్వం ఒకసారి ఒకరోజు దిగితే ఏమవుతుంది? ప్రజలందరికీ కావాల్సిన డిసిషన్ తీసుకుంటే ఏమవుతుంది? పోనీ ఒక పోల్ పెట్టమను, టీజేబీఎస్లని ఎంతమందికి ఎగ్జామ్ రాయాలని, ఎంతమందికి పోస్ట్పోన్ చేయాలని ఒక పోల్ పెట్టమను. అందరిది డెమోక్రటికల్గా మేము ఆన్లైన్లో పోలిస్తాము, ఆ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్లోనే పోల్ పెట్టమను, మెజారిటీ డిసిషన్ తీసుకోమను. అంత కావాల్సి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి మీకు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? జీవో నెంబర్ 29 ఏదైతుందో అది ఖచ్చితంగా ఉంటుంది, ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఎందుకు వస్తాడు రేవంత్ రెడ్డి? అంతకుముందు ఎప్పుడు వచ్చి నీడికి ఒక ఎలక్షన్ టైంలో జస్ట్ ఇలా పెట్టిండో వెళ్ళిపోయిండు, ఇంకెందుకు వస్తాడు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డికి సంబంధము?
ఆయనకి ఏంది దబదబ నేను ఉద్యోగాలు ఇచ్చేయాలి అందరికీ. ఇచ్చేటప్పుడు ఒక ప్రణాళిక అనేది ఉండాలి. ఇవ్వడంలో తప్పలేదు, నీ రైట్ నీకు ఉంది, నువ్వు తీసుకున్న డిసిజన్ బాగుంది. మూసీ ప్రక్షాళన అంతకన్నా బాగుంది, ట్రాఫిక్ సమస్యలు అన్ని అన్ని సాల్వ్ అవుతాయి, మీరు తీసుకున్న డిసిజన్స్ అన్ని బాగున్నాయి. కాకపోతే ఒక్కొక్కసారి కిందికి దిగాల్సి వస్తుంది. జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం, జాబ్ క్యాలెండర్ ప్రకారమే జాబులు కేటాయిస్తున్నాం అంట. అవును, కానీ పరిస్థితుల వల్ల చేంజ్ అవుతుంది, అదేమో పక్క జరిపియాలని రూల్ ఉందా? ఇప్పుడు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ సమయానికి చూస్తున్నా, అమెండ్మెంట్ జరుగుతలేదా? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవుతుంది, ఒక్కొక్కలో జాబ్ క్యాలెండర్ ఎంత, మళ్ళీ అమెండ్మెంట్ చేయమను, మళ్ళీ చేంజ్ చేసుకుంటూ పోమ్మను. ప్రజలకు ఏం కావాల్సిందో తెలుసుకోమను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు, జడ్జ్మెంట్ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసారు, స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేశారు, G20 రద్దు చేస్తుందని. మేమే ముట్టిగా వెయిట్ చేయాలి, ఇన్నేళ్ళ నుంచి న్యాయపోరాటం చేసినాం. న్యాయస్థానంలో మాకు తీర్పు దొరకలేదనే కదా రోడ్డు మీదకి వచ్చింది. మీరు జడ్జిలను కూడా మేనేజ్ చేస్తారని అందరికీ అర్థమైపోయింది, ఇంకేం చేస్తాం? గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద లాట్ ఛార్జీలు దాడులు కూడా పోలీసులతో జరిగినాయి, ఎట్లా కూడా వచ్చాను ఇదంతా. అదే కదా, అణిచివేయాలంటే బయటికి నాకనే ఎత్తుకుపోవాలి, అది వాళ్ళ లాజిక్. అందరు భయపడతారు ఎందుకంటే కామన్ స్టూడెంట్స్ కదా, కామన్ స్టూడెంట్స్ కదా, వాళ్ళకి ఏం తెలుసు, కామన్ స్టూడెంట్స్కి ఎవరన్నా కొట్టినంటే భయపడిపోతారు. ఇంట్లోకి వెళ్ళి ఫోన్లు రాత్రి నుంచి, నువ్వు బయటికి వెళ్ళకు, నువ్వు బయటికి వెళ్ళకు, నువ్వు బయటికి వెళ్ళకు, మా తల్లిదండ్రులు మేము చూసుకోవాలి, మా చదువు మేము చదువుకోవాలి, ఇంటికి వెళ్ళి వచ్చే 1000 రూపాయలు 2000 మేము దాంతోనే సర్దుకోవాలి, ఏం తింటున్నామో ఏం చేస్తున్నామో తెలియదు. నిద్ర పోతే ఒట్టు రాత్రి టెలిగ్రామ్లో చూడండి, 2000 మంది ఆన్లైన్లో ఉన్నారు రాత్రి కూడా, ఎవరికి నిద్ర లేదు, ఎవరికి తిండి లేదు, బుక్ తెరుస్తున్నాం, కష్టపడి ఓపెన్ చేస్తున్నాం, పేపర్ తిరుగుతలేదన్న, నెత్తలకు ఎక్కలేదన్న, అరే ఎల్లుండి రాసే పరిస్థితి లేదు. చేయకుండా పరీక్షలు అలానే నిర్వహిస్తే మీరు రాబోయే కార్యాచరణ ఏంటి? రాబోయే కార్యాచరణ ఏం లేదు, ఇప్పటికిప్పుడు మీరు దిగుతే ఓకే, ఎగ్జామ్స్ అయినాక మళ్ళీ ధర్నా ఇస్తాం, క్యాన్సిల్ చేయమని చేస్తాం, అప్పుడు మీ చేతే పోతుంది. ఇప్పుడు రీస్కెడ్యూల్ చేస్తేనేమో మీరే దేవుళ్ళు అవుతారు. ఒకవేళ న్యాయం జరగలేదనుకో ఎగ్జామ్ అయిపోయినాక మేము పోస్ట్పోన్ చేయమని అడుగుతాం, క్యాన్సిల్ చేయమని అడుగుతాం. ఇంకా అంతకు మించి ఇంకా మాకు ఇంకో ధైర్యం లేదు.